ఈ ప్రాంతం ఎంచుకోవడం ప్రధాన కారణం గతంలో ఒక షెల్టర్ అన్న ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించాలి ఎత్ఎం కృష్ణన్న ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ లాగా అందరిని ఒక దగ్గరికి చేర్చడం కోసం ఒక ప్రయత్నం చేశాడు ఇవాళ తను తన కాలం మీద తను నిలబడుతూ ఒక ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు ఈ ఫామ్లో అందరిని పిలిచి ఆత్మహత్యలు చేసుకోకూడదు మనం ధైర్యంగా ఉండి మనము మన కాలం మీద మనం నిలబడాలని చెప్పేసి ఒక ప్రోగ్రాంను చేపట్టాడు కాబట్టి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఫౌండేషన్ ద్వారా అంటే సరెండర్ అయినటువంటి రాష్ట్రంలో కొన్ని వేల మంది మావోయిస్టులు సరెండర్ అయి ఉన్నారు జనజీవన స్రవంతులు వాళ్ళందరూ కూడా అనేక సమస్యలని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక మంచి ఉపాధిని ఇవ్వడం కోసము వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సమాజంలో మేము కూడా నీతి నిజాయితీగా మా స్వశక్తి మీద మేము ఆధారపడి బతుకుతున్నామని ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టారు ఆల్రెడీ మీరు భరోసా అని ఒక సంవత్సరం ఏర్పాటు చేశారు అంటే అక్కడ ఉన్న వనరులతో స్వచ్ఛందంగా పనిచేయడం స్వచ్ఛంగా చేయడం అనేది ఆ కార్యక్రమం ఎంత సక్సెస్ అయింది దాంట్లో వీళ్ళు ఏ విధంగా భాగస్వామి కాబోతున్నారు ఇప్పుడేనండి అది నా సొంతంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్యాక్టరీ అది ఆ సంస్థలో నేను ఇప్పటికీ ఒక ఆరేండ్ల నుంచి నేను నా ఉత్పత్తులను నేను మార్కెట్లో విక్రయిస్తున్నాను అది కొంచెం వెల్ సెటిల్ అయిపోయింది ఇప్పుడు నేను బ్రతకడం కాదు నాతో పాటు నా తోటి వాళ్ళు కూడా బ్రతకాలనే ఒక కాన్సెప్ట్ నుంచి నేను ఈ సరెండర్ అయి ఉన్నటువంటి ప్రతి వాళ్ళను కూడా ఒక సహకార సొసైటీ లాగా ఇప్పుడు ముల్కనూరు డైరీ ఉంది కొన్ని వేల మంది రైతులు దాంట్లో ఉండేసి ఒక సహకార సం సంస్థగా ఏర్పడి వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు అట్లా సరెండర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సొసైటీ లాగా ఏర్పడి ఈ ఫౌండేషన్ కింద వాళ్ళందరూ వస్తే వాళ్ళకు కావలసినటువంటి టెక్నాలజీని వాళ్ళకు కావలసినటువంటి ముడి సరుకును వాళ్ళకి కావాల్సిన బిజినెస్ ఐడియాస్ను తర్వాత బ్యాకప్ను కూడా ఇచ్చేసి వాళ్ళను ఒక పరిశ్రమ పెట్టుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ఉండే విధంగా ఇప్పుడే నేను ప్లాన్ చేశాను అది అది ఇక్కడ నుంచి ఆ కార్యక్రమాన్ని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది దానికి కృష్ణన్న చాలా తోడ్పాటును అందించారు ఇక్కడ మేము సరెండర్ అయిన తర్వాత మాకు అనేక పథకాలను గవర్నమెంట్ ఇచ్చింది కొంచెం ల్యాండ్స్ ఇవ్వడం అనేది తర్వాత హౌస్ సైడ్స్ ఇవ్వడం అనేది చేశారు కానీ అందరికి ఇవ్వలేకపోయారు ఇచ్చిన వాళ్ళకు కనీస చాలా సమస్యలు ఉన్నాయి దాని వ్యవసాయం చేయడంలో చాలా సమస్యలు ఉన్నాయి తర్వాత ఇక్కడ పని చేసుకుందామంటే కూడా వీళ్ళు మావోయిస్టులు అని చెప్పి పిలవలేక కూడా పోతున్నారు అట్లా వీళ్ళకు ఉపాధి దొరకలేకపోతుంది ఎక్కడ కూడా పోయినా కూడా వీళ్ళు మావోయిస్టులని ఒక భూత్ అద్దంలో పెట్టి చూస్తున్నారు అంటే వీళ్ళు ఒక భయంకరమైన వ్యక్తులుగా చూస్తున్నారు మాకు సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు ఎవరు రావాలి అసలు మా జీవనోపాధి ఏందనే విషయంలో ఎవరు సరిగా పట్టించుకోలేని పరిస్థితి ఏ రాజకీయ నాయకుడు కూడా మా దగ్గర రావాలంటే వీళ్ళు మావోయిస్టులనే ఒక భయంతో వాళ్ళు రాలేకపోతున్నారు సాధారణ ప్రజలు కూడా మమ్మల్ని చూసి భయపడుతున్నారు అటువంటి భయం ఉండదు ఒకప్పుడు మీకోసం మేము ప్రాణాలు చేయడం కోసం అడవిలోకి వెళ్ళాము ఇలా మాకే ఇక్కడ ఆదరణ లేకుండా పోయింది కాబట్టి మమ్మల్ని చేరదీవ్వాలంటే ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి నేను ముందుకు వచ్చేసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దీని కింద సరైన ప్రతి జిల్లాలో కనీసం ఒక ఐదు వందల మందికైనా ఒక ఉపాధి కల్పించాలి వాళ్ళందరికీ స్థానిక వనరుల మీద అక్కడ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని తీసుకుంటే ఇక్కడ మామిడికాయలు విపరీతంగా వస్తున్నాయి ఇక్కడ అట్లానే పక్కన కృష్ణానది ఉంది తర్వాత నలమల ఫారెస్ట్ ఉంది ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి ఇక్కడ ఆ వనరులు ఉపయోగించుకొని ఇక్కడ ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తే కనీసము రెండు వందల నుంచి ఐదు వందల మందికి ఇక్కడ ఒక ఉపాధి కల్పించే అవకాశం ఉంది తర్వాత వీళ్ళందరి కూడా ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేసి వీళ్ళే శ్రామికులు వీళ్ళే యజమానులు చేసే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సొసైటీని మనం ప్రారంభించడం జరిగింది సంవత్సరం ఏర్పాటు చేయడం మంచి ఉద్దేశం చేశారు కానీ ఈ సంవత్సరం పెట్టుకుని బెదిరింపులు పాల్పడతారు అనే వాళ్ళకి విమర్శించాలి సమాధానం ఇక్కడ ఒక విషయం అండి ఇవాళ ఎవరో ఒకరు చేశారని చెప్పి సరెండర్ అయిన అందరికీ ఇటువంటి పదాన్ని ఆపాదించడం అది కరెక్ట్ కాదు ఈ మీడియా మిత్రులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి మేము ఒక మంచి ఉద్దేశంతోనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసాము మీరందరూ మాకు సహకరించండి ఒకప్పుడు మీ కోసం మేము ప్రాణాలు ఇవ్వడం కోసం అడవులకు వెళ్ళాము ఇవాళ మా బ్రతుకు తెరువు కోసం మేము ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాము నిస్వార్థంగా ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నానికి ఇటు మీడియా మిత్రులు అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా మాకు సహకరించి మాకు ఏ అవసరం మా అవసరాలు తీర్చండి ఈ సొసైటీలో మేము అంటే ఏందో అంటే నిజాయితీగా బ్రతకడము పది మందికి ఉపాధి కల్పించడం ఎట్లా ఉన్నది అది మేము చేసి చూపిస్తాం ఇప్పుడు మీరు కార్యక్రమం దీని తర్వాత వ్యాప్తంగా ఇది ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి ఇక్కడ దాదాపు ఒక నూట యాభై మంది వరకు ఇక్కడ వచ్చారు ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ప్రతి జిల్లాలో సరెండర్ అయినటువంటి అంటే పార్టీతో సంబంధం లేకుండా వివిధ పార్టీలలో పనిచేసినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో అదే మిగతా నక్సల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో అందులోంచి సరెండర్ అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా నా ప్రోగ్రాంలో వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు జైన్ అయితే వాళ్ళకి అందరికీ నా నుంచి వచ్చేటువంటి సపోర్ట్ అంటే నేను నా దగ్గర టెక్నాలజీ ఉంది బిజినెస్ చేసేటువంటి కొత్త ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి తర్వాత మార్కెట్ స్ట్రాటజీ నా దగ్గర ఉంది ఫైనాన్షియల్ సపోర్ట్ నా దగ్గర ఉంది వీళ్ళందరికీ ఒక బ్యాకప్ ఇచ్చేసి నేను వీళ్ళందరినీ ఒక సమాజంలో ఉన్నత స్టేజ్లో నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఎటువంటి అనైతిక పనులకు ఇక్కడ తావు లేకుండా దీని ఒక ట్రాన్స్పరెంట్గా అంటే ప్రజలకు ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మెసేజ్ని ఇవ్వడం కోసం దీన్ని మేము ప్రయత్నం చేస్తున్నాము దీనికి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో